ప్రభునందు ప్రియా పరిశుద్ధ గ్రంథాల నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం పదమూడు అధ్యాయం నాలుగు వచ్చినా చదువుకుందాం నీవు కొని నడుమును కట్టుకుని నా నడుము కట్టును తీసుకొని లేచి లేచి యూప్రడీస్ నది ఎద్దుకు పోయి ఓప్రటీస్ నది ఎద్దుకు పోయి ఉన్న బండ బీటలలో దానిని దాచిపెట్టుమనగా దాచిపెట్టమనగా నేను నేను ఎప్రటీస్ నది ఎద్దుకు పోయి ఓప్రటీస్ నది ఎదుకు పోయి రువ్వి రువ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోటు నుండి దానిని తీసుకొంటిని నేను దానిని చూడగా నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను ఆ నడికట్టు చెడిపోయి ఉండేను అది దేనికి పనికిరాని ఆయన అది దేనికి పనికి రాని దాయను ప్రియా దేవుని బిడ్లారా ఈ చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే దేవుడని ఓహో ఆ ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్లారా ఇక్కడ నడికట్టు అనే మాటకు అది దేవుని ప్రజలైన ఇజ్రాయెల్ ప్రజలకు సాదృశ్యంగా ఉంది అయితే ఇక్కడ ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఆయన కొనిన ఆ నడికట్టును ఎక్కడ కట్టినాడంటే ఆయన నడుముక్కు కట్టుకున్నాడు నడుముక్కు కట్టుకున్నాడు అంటే దేవునికి దగ్గరగా పెట్టుకున్నాడు అంటే ఆయన కట్టుకున్నాడు అయితే ఇక్కడ ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఈ నడికట్టును యువప్రటీస్ నది దగ్గరకు పోయి అక్కడ ఒక బండ సందులో దాయమని ఇర్మియాతో చెప్పాడు అలాగే ఇర్మియా లేచి యువప్రటీస్ నది దగ్గరకు పోయి ఆ బండ సందులో ఆ నడికట్టును దాచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం అయితే కొన్ని దినములైన తర్వాత మరలా దేవుడని ఓహో ఇర్మియాతో మాట్లాడుతున్నాడు ఇర్మియా మరలా నువ్వు వెళ్ళి ఆ యూప్రటీస్ నది దగ్గర ఆ బండసందుల్లో త్రువి దాచిపెట్టినట్టు ఆ నడికట్టును మరలా తీయమని చెప్పినప్పుడు ఇర్మి అదే ప్రకారం వెళ్ళాడు వెళ్ళి ఆ నడికట్టును ఆ త్రోవి తీసినప్పుడు చూస్తే ఆ నడికట్టు చెడిపోయినట్టుగా మనం చూస్తున్నాం అది దేనికి పనికిరానిది అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం ప్రియా దేని పెట్టలారా ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ సందేశాన్ని మనం ఒకసారి ఆలోచించగలిగితే ఇక్కడ నడుకట్టు అనే మాటకు దేవుని ప్రజలు అయితే ఎక్కడ కట్టునడంటా ఇర్మియా నీ నడుము కట్టుకో అన్నాడు అంటే నడుము అనగా దేవుని యొక్క బలము దేవుని యొక్క శక్తి యొక్క సామర్థ్యాలని గురించి మనం నేర్చుకోవచ్చు ఇక్కడ అయితే దేవుని ప్రజలని నడుకట్టు అనగా దేవుని ప్రజల్ని ఎక్కడ కట్టినడు నడుము కట్టుకున్నాడు ఒక మనిషికి బలము నడుములో ఉంటుంది అలాగే దేవుని బలము నీకు ఇస్తాడు దేవుని బలము నాకు ఇస్తాడు దేవుని శక్తి నీకు ఇస్తాడు దేవుని శక్తి నాకు ఇస్తాడు అయితే ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి అంటిపెట్టుకుంటాడో నడుమును అంటికొట్టుకోవటం నడుమును అంటుకోవటం ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి అంటుకుంటాడో అంటుకొని ఉంటాడో ఆ వ్యక్తి బలమైన శక్తిగలిగిన వ్యక్తిగా ఉంటాడు బైబిల్ అందులోంచి కనుక మనం ఆలోచన చేయగలిగితే ఒకవేళ ఆ నడికట్టు తీసి ఆ యూప్రటిష్ నదికి దగ్గరికి వెళ్ళి అక్కడ దాన్ని దాచిపెట్టు అన్నాడు అంటే ఇప్పుడు నడికట్టు నడుముకు వేరైపోయింది అనగా దేవునికి వేరైపోయినారు దేవునికి దూరం అయిపోయిన సంగతి మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డ ఈ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే అది కొన్ని రోజులైన తర్వాత మరలా ఎల్లు ఆ నడికట్టు చూడు అని చెప్పినప్పుడు అది త్రువ్వాడు ఆ నడికట్టు బయట తీస్తే అది చెడిపోయినది ఆయనో అని ఉంది అంత మాత్రమే కాదు అది దేనికి పనికి రానిదిగా ఉన్నది ఇక్కడ చూడండి ఈ నడుకట్టు అనగా దేవుని బిడ్డలకు సాదృశ్యంగా ఉందని చెప్పుకున్నా ఇక్కడ చూడండి ఒక తాడు అది ఆ భూమిలో పెట్టడానికి సేపు అది ఆ తాడు ఎంత బలంగా ఉంటుందో ఆ తాడుని కనుక తీసుకెళ్ళి ఒక దాంట్లో పెట్టినప్పుడు అది కొన్ని రోజులైన తర్వాత ఆ మట్టిలో అది తాడు పెట్టినప్పుడు అది చీకిపోతుంది అది బాగా పాడైపోతుంది తర్వాత దాన్ని తీసినప్పుడు అది బలం అయిపోద్ది అది ఊరినే తెగిపోద్ది అది దేనికి పని రాకుండా ఉంటుంది ఒకప్పుడు అది భూమిలో పెట్టక మునిపైతే అది బలంగా ఉంటుంది అది పది మంది లాగినా అది తెగేది కాదు ఇరవై మంది కలిసి లాగినా తెగేది కాదు అంటే అది ఎంతో బలంగా ఉంది ఇప్పుడు ఆ తాడు భూమిలో దాచిపెట్టినప్పుడు ఏమైంది అక్కడ మట్టి దాన్ని తినేసేసింది అంటే దానిలో బలవంతపో పోయింది అంటే దేనికి సాదృశ్యం అంటే ఈరోజు అనేక మంది జీవితాల్లో ఏ వ్యక్తులైతే నన్ను అంటు ఏ వ్యక్తులైతే నాతో సహవాసం చేస్తారు ఏ వ్యక్తులైతే ప్రతిరోజు నన్ను కలుసుకుంటారో నాతో ఉంటారు దేవుని వాక్యం వింటారు దేవునితో సహవాసం చేస్తారు వారు నన్ను విడిచిపెట్టుకోకుండా ఉంటారు వారు బలవంతులుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు అనేక మంది జీవితాల్లో మనం గమనించే దేవునితో సహవాసం వారికి దూరం అయిపోతారు దేవునితో సహవాసం దూరం అయిపోతే వారు శక్తి లేని వారు అయిపోతారు వారు బలం లేని వారు అయిపోతారు వారు దేనికి పనికిరాని వారు అయిపోతారు ప్రియా దేని బిడ్డ మనం చదివిన లేఖను భాగాన్ని ధ్యానం చేస్తే ఒక రోజున తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడు తండ్రి ఇంట్లో ఉన్నాడు కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు తండ్రికి దూరం అయిపోయి అదిగో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు ప్రియా దేని బిడ్డ ఆ వ్యక్తి జీవితం ఒకసారి చూడండి ఆ దేశంలో కరువు వచ్చింది అతను ధనవంత కూడా పాడైపోయింది అదిగో అతడు ఆఖరికి పందులు తినే పొట్టును తినటానికి కూడా అతడు ప్రయాసపడ్డాడు కానీ ఆ పందులు తినే పొట్టు కూడా అతనికి దొరకలేదండి కారణం తెలుసండి ఆ కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు అండి ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతే దేనికి పనికిరాని అయిపోతాడు ఈరోజు అనేక మంది జీవితాల్లో ఎవండి వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా లేకపోతే అనేక రకాల ఆదాయం నీకు వస్తున్నప్పుడు కూడా దేవునితో సహవాసులు చేయాలని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు చిన్న కుమారుడు తండ్రికి దూరం అయిపోతే ఏం జరిగిందంటే అతడు ఆ దుర్వ్యాపారం చేశాడు అదిగో తన శరీరం అంతా కూడా అదిగో తన పరిస్థితి అంతా కూడా చాలా భయంకరమైన పరిస్థితి అయిపోయింది అతడు పందులు తినే పొట్టు తినాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పందులు పొట్టు కొడుతున్న ఒకటి అయిపోయింది అతడు చెడిపోయినట్టుగా మనం చూస్తున్నావు అతడు జీవితం పాడైపోయినట్టుగా చూస్తున్నావు అతడు దేనికి పనికిరాని వాడిగా అయిపోయాడండి ఈరోజు అనేక మంది జీవితాలు నువ్వు గమనించాలి ఇర్మియా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావేమో దేవుడి సహవాసానికి దూరం అయిపోతున్నావేమో ఈరోజు అనేక మంది జీవితాలు డబ్బు సంపాదిస్తున్నామని వ్యాపారం ద్వారా డబ్బు సంపాదిస్తున్నామని ఉద్యోగం ద్వారా డబ్బు సంపాదిస్తున్నామని ఏమండి నువ్వు ఎంత సంపాదించు నువ్వు ఎంత నువ్వు ఎంత వ్యాపారవేత్తమైనా నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నప్పుడు కూడా ప్రియా దేవునితో ఉన్న సహవాసాన్ని నువ్వు దూరం చేసుకోకూడదు ఏ డబ్బు నిన్ను దేవునికి దూరం చేస్తుందనుకో నువ్వు ప్రమాదంలో ఉంటావని గమనించాలి ఏ డబ్బు నిన్ను అదిగో నువ్వు బాగా డబ్బు సంపాదించవచ్చు లేకపోతే నీకు మంచి స్థిర సంపదలు ఉంటే ఉండొచ్చు అయితే సహవాసానికి నిన్ను ఏది దూరం చేయకూడదండి అందుకని పౌలు అంటాడు క్రీస్తు ప్రేమ నుండి మమ్మలను ఏదైనా వేరు చేయగలదా దేవుని ప్రేమ నుండి ఏదైనా వేరు చేయగలదా దేవునితో సహవాసం కలిగిన ఏ వ్యక్తి జీవితంలోనైనా సరే వేరు చేయకూడదండి ఏది కూడా నీ వేరు చేయకూడదు వ్యాపారం నిన్ను వేరు చేయకూడదు ఉద్యోగం నిన్ను వేరు చేయకూడదు నీకు వచ్చే సంపాదన నిన్ను వేరు చేయకూడదండి ఒకప్పుడు బాగానే ఆత్మీయంగా ఉండేవాళ్ళం అండి ఒకప్పుడు ఆత్మీయంగా ఎదిగేవండి కానిప్పుడు అదిగో ఉద్యోగం గురించి లేకపోతే వ్యాపారం గురించి లేకపోతే చదువుల గురించి లేకపోతే రకరకాలుగా ఏమంటే పరిస్థితులను బట్టి మేము దూరం అయిపోతున్నాం దేవుని బిడ్డ నువ్వు గమనించాలి నువ్వు దేవునికి దూరం అయిపోతే ఆయన సహవాసానికి దూరం అయిపోతే అదిగో అది దేనికి పరిగణిగా అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం అది చెడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నా సహవాసానికి దూరం చె చెడిపోతారండి అదిగో అది మరి దేనికి అయిపోతుంది చిన్న కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు దూరం అయిపోతే జరిగింది ఏంటండి అతడు దేనికి పనికిరానివాడు అయిపోయాడు అదిగో పందులు తినే పొట్టు కూడా దొరకని పరిస్థితి అయిపోయింది అతని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది కారణం ఏంటి అతడు తండ్రితో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు సహవాసానికి దూరం అయిపోయాడు సహవాసానికి దూరం అయిపోయాడు చేసింది తప్పేనండి సహవాసానికి దూరం అయిపోయాడు అంటే తండ్రికి దూరం అయిపోయాడు ఫిర్యాదు ఇజరా ప్రజల గురించి కూడా దేవుడు ఇమియా ద్వారా మాట్లాడుతున్నాడు ఒకప్పుడు బలంగా ఉన్నవారే ఒకప్పుడు ఆత్మీయంగా బలంగానే ఉన్నారు కానీ దేవునితో సహవాసం చేసేవారు ఆయనతో నిత్యము జీవించేవారు వారు ఎప్పుడు బలవంతులుగా ఉంటారు వారు ఎప్పుడు శక్తివంతులుగా ఉంటారు ఈ రోజున అనేక మంది జీవితాల్లో బ్రదర్ లేదా ఫాస్ట్ గారండి ఒకప్పుడు బాగానే ప్రార్థన చేసేవండి ఒకప్పుడు బాగా బలంగానే ఉన్నావండి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కరులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకున్నామండి ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాం ఇదిగో మేము ఇప్పుడు అంత బలం తగ్గిపోయిందండి అంత శక్తి తగ్గిపోయింది ఆ కారణం ఏంటంటే నీలో దేవునితో సహవాసం తగ్గిపోయింది అదిగో ఆయన సన్నిధితో ఉన్న సహవాసం తగ్గిపోయింది ఆయన నడుము దగ్గర ఉండవలసిన నీవు ఆయనకు దూరం అయిపోయావు అందుకని యహోవా సన్నిధిలో బలం ఉంది యహోవా సన్నిధిలో ఘనత ఉందండి ఈ రోజున ఏ వ్యక్తి అయితే దేవునితో సహవాసం చేస్తాడో పరిశుద్ధ గ్రంథంలో చొక్కసారి చూడండి మొదటి దినాంతల గ్రంథం పదహారు అధ్యాయము ఇరవై ఏడు వచ్చును ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి ఆయన సన్నిధి ఉన్నవి బలమును సంతోషమును ఆయన యొద్దనే ఉన్నవి ఆయన యొద్దనే ఉన్నవి ప్రియా దేని పెట్లారా ఆయన సన్నిధిలో ఏముంది ఘనత ఉన్నది ఆయన సన్నిధిలో ఏముంది బలం ఉంది ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో ఉంటాడో ఏ వ్యక్తి అయితే దేవునితో సహవాసం చేస్తాడో అక్కడ ఏముందంటే బలం ఉంది ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టేశారు ఇజ్రాయేల్ ప్రజలు దేవునితో సహవాసానికి దూరం అయిపోయారు అందుకని వారు దేనికి పనికిరాని అయిపోయారు ప్రియా దేని బిడ్డ ఈ రోజున ఈ సందేశం నీ జీవితంలో వ్యాపారం బాగా పెరుగుతుందని లేకపోతే సంపద నీకు పెరుగుతుందని లేకపోతే ఉద్యోగం విషయంలో లేకపోతే రకరకాల పనుల విషయంలో నువ్వు దేవునికి సహవాసానికి దూరం అయిపోతున్నావేమో ఆయన బలానికి దూరమైపోతున్నాం ఆయన శక్తిని పొందుకోలేవు అందుకని అనేక మంది జీవితాల్లో ఆయనతో సహవాసం చేసిన నీకు మేలు కలుగుతుంది అందుకని యహోవ సన్నిధిలో ఘనత ఉంది ఆయన సన్నిధిలో బలం ఉంది ఆయన సన్నిధిలో సంతోషం ఉందండి ఈ రోజున మనం చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఇజ్రాయల్ ప్రజలు అదిగో ఆ నడికట్టు తీసుకెళ్ళి ఎప్పుడీస్ నది దగ్గర పెట్టాడు కొంతకాలము అక్కడ పెట్టేశాడు అంటే నడుమును అంటుకొనవలసిన ఆ నడికట్టు దూరం అయిపోతే ఏమైపోయిందంట పాడైపోయినట్టు మనం చూస్తున్నాం బలం లేని వారు అయిపోయారు శక్తి లేని వారు అయిపోయారు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాటను బట్టి ధ్యానం చేస్తే అదిగో ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారు బలంగా ఉంటారు వారెప్పుడు సంతోషంగా ఉంటారని వాక్యం సెలవేస్తా ఉంది ప్రియా దేని బిడ్డ ఈరోజు నీ ఆత్మజీవితం ఎలా ఉంది దేవునితో సహవాసం చేస్తున్నావా దేవుతో ఉన్న సహవాసాన్ని నువ్వు దూరం చేసుకున్నావా అదిగో బలం తగ్గిపోద్ది నీలో శక్తి తగ్గిపోద్ది ఒకప్పుడు నువ్వు ఆత్మీయంగా బలంగా ఉన్నావు అంటే ఆయనతో సహవాసం చేశావు బైబిల్ అందులో నయమైన కనుక మనం చూస్తే ఆమె ఎలుసులే మొదలుపెట్టి మోయాబు దేశం వెళ్ళటకి మనం చూస్తున్నాం ఆమె ఎరుసలేపని వదిలిపెట్టి మోయాబు దేశం వెళ్ళిందండి ఆయన సహవాసాన్ని వదిలిపెట్టింది ఆయనకు దూరం అయిపోయింది ఆయనతో అంటగట్టబడవలసిన కట్టబడవలసిన నయోమి ఆయనకు దూరం అయిపోయినప్పుడు చూస్తే ఆ నయోమి కుటుంబం ఏమైపోయింది చూడండి భర్త చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అదిగో ఇద్దరు కుమారులు చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటి ఆ కుటుంబం చెడిపోవడాడు గల కారణం ఆ కుటుంబం పాడైపోవడానికి గల కారణం ఏంటి దేవునితో ఉన్న సహవాసాన్ని వదిలిపెట్టింది అది ఒక బలమైన వ్యక్తి ఆమె అది ఒక బలమైన శక్తి కలిగి ఉంది అయితే ఇప్పుడు ఆమె జీవితంలో సమస్తాన్ని కోల్పోయడం మనం చూస్తున్నాం ఆమె అంటుంది మారాగా ఉండని ఇప్పుడు నేను అంటుంది ఒకప్పుడు నేను నయోమి అంటే సమృద్ధి గల దానిని నయోమి అంటే బలం గల దానిని నయోమి దీవించబడ్డ దాన్ని ఇప్పుడు ఆయన వదిలిపెట్టేశాను ఆయనతో సహవాసం వదిలిపెట్టేశాను ఆయనకి దూరమైపోయాను ఒకప్పుడు నయోమిని నేను సమృద్ధి కలదాన్ని దాన్ని కానీ ఈ రోజున నేను మారాగా మారిపోయాను అంటే చేదైపోయాను నా జీవితం పాడైపోయింది నా కుటుంబం చెడిపోయింది కారణం ఈరోజు అనేక మంది కుటుంబాల్లో అయ్యవండి అయ్యో మా కుటుంబంలో శ్రమలండి మా కుటుంబాల్లో ఒకప్పుడు ఉన్న బలం లేదు ఒకప్పుడు ఉండే శక్తి లేదని చెప్పి అనేక మంది బాధపడుతూ ఉన్నారు ప్రియా దేని బిడ్డ నువ్వు చదివిన ఈ లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే నీ ఆత్మజీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలి ఇక్కడ నువ్వు బలవంతులుగా ఉండాలి ఏ వ్యక్తి అయితే దేవునితో సహవాసం చేస్తాడో ఏ వ్యక్తి అయితే ప్రభు మీద ఆనుకుంటాడో ఏ ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చినా నేను మాత్రము ఆయన నడుమును అంటుకొని ఉంటాను ఆయనతోనే సహవాసం చేస్తాను అన్న వ్యక్తి ఎప్పటికీ బలంగానే ఉంటాడు ఆ వ్యక్తి ఏ సమస్య వచ్చినా సరే జయం పొందుతాడు ఈ రోజున మనం చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఆయన సన్నిధిలో ఉన్నవారికి బలం ఉంటుంది ఆయన సన్నిధిలో ఉన్న వారికి ఘనత ఉంటుంది ఆయన సన్నిధిలో ఉన్న వారికి సంతోషంగా ఉంటారని వాక్యం సెలవుస్తూ ఉంది అందుకే ప్రియా దేని బిడ్డ ఈ ఇజ్రాయల్ ప్రజలు నడుమును అంటుకోనవలసిన ఆ నడికట్టు వారికి దేవునికి దూరం అయిపోయినట్టు మనం చూస్తాము మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డ కనుక గ్రంథాలు గ్రంథము ఆరో అధ్యాయము పదవ వచ్చినట్టు ఒకసారి మనం ధ్యానం చేసినట్టయితే ఇట్టి శాసనము సంతకము చేయబడనని దాని తెలుసుకొని యథాప్రకారము ఇంటి పైకి వెళ్ళి ఎరుసలేమి తట్టు కిటికీలు తెరిచి ముమ్మారు మోకాలుని ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రియా దేవుడా ఈ చదివిన లేఖన వాగని బట్టి ధ్యానం చేస్తే దాని దేవునితో సహవాసం చేసేవాడు దాని దేవునితో నిత్యము సహవాసం చేసేవాడు అతడు ప్రార్థన చేయకుండా ఉండేవాడు కాదు దేవునితో సహవాసం చేయకుండా ఉండేవాడు కాదు ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవునితోనూ సహవాసాన్ని వదిలిపెట్టేస్తారు ఆదివారం వచ్చినట్టే మందిరానికి వెళ్ళకోకుండా వారి సొంత పనులు చేసుకుంటూ ఉంటారు అదిగో దేవుని సన్నికి రారు దేవునితో సహవాసం చేయరు అలాంటి వారు ఎలా బలవంతులుగా ఉంటారండి ఈ రోజు మనం చదివిన లేఖను బాగా బట్టి ధ్యానం చేస్తే దాని ఏలండి అదిగో ముప్పై రోజుల వరకు కూడా ఏ దేవునికి బ్రతులు ఏ దేవునికి మరుపెట్టుకోకూడదు అని ఆ దేశంలో ఒక శాస్త్రాన్ని పుట్టితే అదిగో దాని ఏళ్ళంటాడు నేను ఆయనతో సహవాసం చేయకుండా ఉండలేను ముప్పై రోజుల దాకా కాదు కదా మూడు గంటలు కాదు కదా మూడు నిమిషాలు కాదు కదా నేను ఆయనతో సహవాసం చేయకుండా నేను ఉండలేను ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవునితో సహవాసం లేకపోయినా పర్వాలేదండి లోకంతో సహవాసం చేయాలి బంధువులతో సహవాసం చేయాలి లేకపోతే రకరకాల సహవాసాలు ఉండేవి కానీ ఈరోజు ప్రియా దేవుని బిడ్డ ఏ బంధువులతో చేస్తే నువ్వు బలవంతుడుగా ఉంటావు ఏ స్నేహితులతో సహవాసం చేస్తే బలవంతుడుగా ఉంటావు అయితే ఇక్కడ ఏ సహవాసం నేను బలవంతుడుగా చేయలేదు కానీ దేవునితో ఉన్న సహవాసమే నేను బలవంతుడుగా చేసేది దేవునితో సహవాసము అది నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించే కా సహవాసం అన్నది అది బలమిచ్చే సహవాసము అది నీకు విజయం ఇచ్చే సహవాసం అండి ముప్పై రోజు రోజు వరకు కూడా ఏ దేవునికి మొరుపెట్టకూడదని చెప్పి ఒక శాస్త్రాన్ని సిద్ధం చేస్తే దాని అంటాడు నేను ఆయన సహవాసము చేయకుండా ఉండలేను నేను ఆయనతో సహవాసం చేయకుండా ఎలా ఉండగలుగుతాను అతడు యథో ప్రకారం అండి అతడు రోజు ముమ్మారు దేవునితో సహవాసం చేసేవాడు ప్రియా దేవుని బిడ్డ నువ్వు దేవునితో ఎంత సహవాసం చేస్తే అంత బలవంతుడిగా ఉంటావు దేవునితో సహవాసం చేస్తే అంత శక్తిమంతుడిగా ఉంటావు అదిగో తాడు ఆ బలం ఉన్నంతసేపు ఎంతమంది లాగినా ఆ తాడు తెగదు మూడు పేటల తాడు బలంగా ఉంటుందని వాక్యం సెలవు ఉంది ఆ తాడు అనగా బలంగా ఉంది అదే తాడు అదే నడికట్టు నడుము నుండి తీసివేస్తే అది భూమిలో పాతి పెడితే ఆ నడుముకు దూరం అయిపోతే ఆ నడుముకి వేరైపోతే అది చెడిపోతుంది అది దేనికి పనికి రాకుండా పోతుంది ప్రియా దేని ఈ ఈరోజు నువ్వు పనికి రాకుండా పోతున్నావా అదిగో దేనికి ఉపయోగం లేని వ్యక్తిగా కనపడుతున్నావా అదిగో నీ కుటుంబానికి ఉపయోగలేని వ్యక్తిగా ఉండవా అదిగో సంఘానికి ఉపయోగం లేని వ్యక్తిగా ఉండవా కార్మిటి తెలుసా నీవు దేవునితో సహవాసం కోల్పోతున్నావు అదిగో దేవునితో సహవాసం నీకు దూరం అయిపోతున్నావు ఆయనతో దూరం అయిపోతున్నావు అందుకే అయిపోతున్నావు అందుకే ఈ రోజున ఈ విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ దానియాలు ఇట్టి శాస్త్రము సంతకము చేయబడని తెలుసుకున్నా సరే దేవునితో సహవాసం చేశాడండి అంటే ధాన్యాలు ఎంత బలంగా ఉన్నాడు చూడొకసారి ఒకసారి ఎంత ఎంతో శక్తివంతం ఉన్నాడు చూడొకసారి అతను మమ్మారుని మోకాల మీద ప్రార్థన చేస్తుంటే అదిగో రాజసేవకులు వచ్చి చూసి అయ్యా దానియాలు మమ్మారుని ప్రార్థన చేస్తాం మేము చూసామని చెప్పి రాజుగారు చెప్పినప్పుడు రాజుగారు అన్నారు అదిగో మొమ్మారు ప్రార్థన చేశాడు కాబట్టి రాజాగ్ని మీరాడు కాబట్టి దేవునితో సహవాసం చేయటం మానలేదు కాబట్టి ఇప్పుడు ధాన్యాలు సింహాల మహాల బాగుయమన్నారండి దేవుని స్తోత్రం ఇప్పుడు దానియలు సింహాల సింహాల ఏమంటే చూడండి దాని బలం చూడండి ఒకసారి ఏ వ్యక్తి అయితే దేవుని నడుమును అంటుకొని ఉంటాడు అతడు బలవంతుడు అతడు శక్తివంతుడు అతను ఏ శ్రమ వచ్చినా భయపడండి ఏ శ్రమొచ్చినా కుంగిపోడు కారణం అతడు బలవంతుడు అండి అతడు శక్తివంతుడు దేవుని బలం ఆ వ్యక్తికి ఇస్తాడు దేవుడి శక్తి ఆ వ్యక్తికి ఇస్తాడు ఇప్పుడు దాని దేవుని బలం ఇచ్చాడు దాని దేవుడి శక్తి వచ్చింది కారణం ఏంటంటే ఆయనతో సహవాసం చేస్తున్నాడు దేవుడికి దూరం కాలేదండి శ్రమ వచ్చినా దేవునికి దూరం కాలేదు కష్టం వచ్చినా దేవునికి దూరం కాలేదు అదిగో మరణ శాస్త్రం వచ్చి ముందు నిలబడ్డా దేవునికి దూరం కాలేదు ఈరోజు అనేక మంది జీవితాల్లో చిన్న శ్రమ వచ్చిందంటే దేవుని దూరం అయిపోతారు చిన్న ఆమది వచ్చినట్టు దేవునికి దూరం అయిపోతారు ఫిర్యాదు శ్రమలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నీవు నేను దేవునికి సహవాసం దూరం కాకూడదు ఎందుకంటే సహవాసం దూరం అయిపోతే నువ్వు బలం తగ్గిపోద్ది నువ్వు శక్తి తగ్గిపోద్ది నువ్వు దేనికి పరిహారం వ్యక్తం అయిపోతావు అయితే దాని సహవాసం దూరం కాలా దేవునితో ప్రార్థన చేయటం మానలేదండి దేవునితో సహవాసం అనగా దేవుని కలుసుకోవటం దాని వాళ్ళు మానలా ఇప్పుడు దాని వలు తీసుకెళ్లి సింహాల బోన్లు వేశారు ఫిర్యాదు సింహాల బోన్లు వేస్తే చూడొకసారి అదిగో వారు అనుకుంటారు దాని సింహాల బోన్లు వేస్తున్నారు కదా ఇగో దానియలు సింహాలు పటపట నవలే ఎముకులు అని అనుకుంటారు కానీ దానియాలు సింహాల బోన్లో వేస్తే దానియాల యొక్క శక్తి చూడండి దానియాల యొక్క బలమక చూడండి ఒకసారి సింహాల బోన్లో దానియాలు వేస్తే సింహాలన్నీ కూడా దానియాలను చూసి అది అవన్నీ కూడా ఒక పక్కకి వెళ్ళిపోయినాయి దేవుని స్తోత్ర కారణం ఏంటంటే దేవుని బలము అదిగో దాని ఇచ్చాడు దేవుని బలం ఎదుట సింహాలన్నీ కూడా ఒక పక్క వెళ్ళిపోయినాయి అంటే దాని వెళ్ళకున్న బలం ఎంతో చూడండి సింహాల బలం ఎంతో చూడండి ప్రియా దేవుని బిడ్డ ఈ రోజున మరణ శాస్త్రమే దాని ముందు నిలబడిన సింహం రూపంలో దానియాల దగ్గరికి వచ్చిన దాని ఎదుట మరణ శాస్త్రం ఏమండి అది దూరంగా పక్క వెళ్ళిపోయింది యేసు ప్రభు అన్నాడు ఓ మరణమని ముళ్ళు ఎక్కడ ఓ మరణమని విజయం ఎక్కడ మరణపు ముళ్ళును విరిచిన యేసు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు ఆ యేసు బలముని ఇస్తాడు ఆ యేసు శక్తినికిస్తాడు దానియాలు చూసినప్పుడు అదిగో సింహాలు గడగడ ఒనిపోతూ అవన్నీ ఒక మూల కెలిపినట్టుగా మనం చూస్తా ఉన్నా ప్రియా దేని బిడ్డ సింహాల భోనలో దానియాలు సజ్జుడిగా ఉండడండి సింహాల భోనలో ధాన్యాలు ఆరోగ్యవంతుడిగా ఉండడండి సింహాల భోనలో ధాన్యాలు సంతోషంగా ఉండడండి ప్రియా దేని బిడ్డ కారణం తెలుసా బలం ఎదుట సింహాలు ఓడిపోయినాయి ఈ రోజున ఎన్నో శ్రమలు వచ్చిన ఎన్నో కష్టాలు వచ్చిన నీయు దేవుని బలం ఎదుట ఆయనతో సహవాసం చేయటం ద్వారా ఆయన బలం ఎదుట ఏ శ్రమ నిన్ను ఏమి చెయ్య జ ప్రియా దేని బిడ్డ ఈ రోజు మనం సజిన లేఖను బాగా బట్టి ధ్యానం చేస్తే ఒకరోజు యేసు ప్రభు వారు దూరంలో ప్రయాణం చేస్తున్నారు శిష్యులు అక్కడే ఉన్నారు అదిగో గాలి తుఫాను బాగా రైపోయింది అదిగో వారంటారు అయ్యా మేము నశించబోతున్నామయ్యా అయ్యా అని యేసు ప్రభు దగ్గరికి వస్తే అంటారు యేసు ప్రభు వారు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు నాతోనే ఉన్నారు కానీ నా శక్తిని ఆశ్రయించట్లేదు నాతోనే ఉన్నారు కానీ నా బలం ఎంతో మీకు తెలియట్లేదు అని చెప్పి గాలిని సముద్రాన్ని గద్దించగా గాలి నిమ్మలం అయిపోయింది అదిగో సముద్రం కూడా అదిగో ప్రశాంతంగా ఉండిపోయినప్పుడు వారంటారమ్మో ఏంటి ఈయన మాటలు అంత శక్తి ఉంది ఈయనకి ఎంత బలం ఉందో సముద్రం ఆగమంటే ఆగిపోతుంది ఆయనతో సహవాసం చేసిన వారికి ఆ బలాన్ని ఇస్తాడు ఆ శక్తిని ఇస్తాడు కాబట్టి ప్రియా దేని బిడ్డ ఇర్మియా ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు దేవునితో సహవాసం దూరం అయిపోతున్నావేమో ఆయనతో సహవాసానికి నువ్వు దూరం అయిపోతే నువ్వు బలహీనమైపోతున్నావు నువ్వు శక్తి లేని ఆయనతో సహవాసం చేస్తే నిన్ను వాడుకుంటాడు నిన్ను బలవంతుడుగా చేస్తాడు నిన్ను శక్తివంతుడుగా చేస్తాడు ఇక్కడ చూడండి దానియాలు బలం ఎదుట సింహాలు ఓడిపోయినాయి అంటే దానియాలు ఎంత బలవంతుడు ఉన్నాడు అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది దానియులకంటే దానియలు దేవునితో సహవాసం చేయటం వల్ల దాని దేవుడు అంత బలం ఇచ్చాడు ఈరోజు నడికట్టు నడుము కట్టుకోవాలి నడికట్టు అంటే నీవే నడికట్టు అంటే నేనే నడికంటే ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉండాలంటే ఆ నడికట్టు భూమి మీద కాదని చూడాల్సింది ఆ నడికట్టు అదిగో నడుముకు ఉండాలి నడుమంటే దేవునికి నడుము కట్టుకు ఉండాలి ఈరోజు మన జీవితాల్లో ఈ సందేశం ఉన్న నీ జీవితంలో ఇప్పుడు ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేశాను ఒకప్పుడు నేను ఆత్మీకి ఎదిగాను ఇప్పుడు నేను అంత బలంగా లేదండి అనిగో ఒకప్పుడు ఉన్న ఆసక్తి నాకు లేదండి ఒకప్పుడు ఎంతో బలంగా ఉండాను ఒకప్పుడు పో ప్రార్థన నుంచి ప్రార్థన చేశాను ఒకప్పుడు శ్రమ వస్తే నేను ప్రార్థన చేసేదాన్ని అదిగో శ్రమ ద్వారా అదిగో ఆ ప్రార్థన ద్వారా నాకున్న బలాన్ని బట్టి దేవుని శక్తిని బట్టి నేను ఆ సమస్యను జయించే వ్యక్తిని ఇప్పుడు జయించలే అని చెప్పి ఒకరు కృంగిపోతున్నామేమో ప్రియా దేవుని బిడ్డ సహవాసానికి దూరం కాకూడదు ఆయనతో సహవాసం చేయాలి ఆయనతో సహవాసం చేసినట్ల అది మనకు మేలు కలుగుతుందని ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డ బైబిల్ నుంచి కనుక మనం ఒకసారి ధ్యానం చేయగలిగితే ఈశ్వర్య గ్రంథంలో మూడు అధ్యాయము కనుక పదమూడు వచ్చిన కనుక మనం చదివితే అదిగో మోరకాయ అదిగో జాతిని సంహరించాలని ఆమని వాడు ఒక శాస్త్రాన్ని సిద్ధం చేశాడండి అదిగో బొస్సుల వారేంటి చిన్నపిల్లలేంటి పెద్దవారేంటి అందరూ కూడా ఒకే రోజున సంహరించాలని ఒక శాస్త్రాన్ని తీసుకొచ్చాడండి మోరతకాయ కురింగిపోలేదు మోరకాయ దేవునితో సహవాసం చేస్తున్నాడు మోర్దకాయ బలవంతుగా ఉన్నాడు మర్ర శాస్త్రం వచ్చి ముందు నిలబడినా మొరదకాయ దేవునితో సహవాసం చేసేవాడు కాబట్టి మొరదకాయ దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి మరణ శాస్త్రం వచ్చినా సరే మోర్దకై భయపడలేదండి కారణం తెలుసా ఒక వ్యక్తి దేవుతో సహవాసం చేస్తే ఏ శ్రమ వచ్చినా భయపడ్డావు ఏ కష్టం వచ్చినా భయపడ్డావు ఏ వచ్చినా భయపడ్డావు ఈరోజు మన జీవితంలో మనం గమనిస్తే ఒకే రోజున ఏబుకి నాలుగు నుంచి శ్రమలు ఇచ్చినప్పుడు అయినప్పుడు కూడా ఏబంటాడు యోహోవా ఇచ్చాడు యోహో తీసుకున్నాడు ఆయన నామానికి మహిమ కలిగిన గాక ఆయన నామానికి స్థుతి కలిగిన కాక నీ భక్తుడైన ఏబు తన జీవితంలో కనుక ఎంతగా బలంగా ఉన్నాడండి ఆ మాట విషయంలో ఎంత ధైర్యంగా ఉన్నాడు తెలుసా ఎందుకంటే ఏబు ఎక్కడ కూడా బలహీనపడలేదు ఏబు దేవుతో సహవాసం చేస్తున్నాడు అతను నిత్యము అర్ణోదయం లేచి అదిగో దేవుని స్థుతించేవాడు ఏబు అందుకని స్థుతించే ఏబు ఎంత బలవంతులుగా ఉన్నాడు స్థుతించే ఏబు ఎంత సంతోషంగా ఉన్నాడు ఆపదలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఏమంటే ఆ దేశంలో నాలుగు దిక్కులుండి కూడా ఆ ఏబు మీద శ్రమలు వచ్చినా సరే ఏబు నిత్యము దేవుని స్థితించేవాడు ప్రియా దేని బట్ట ఒకసారి ఏబు గ్రంథం మొదటి అధ్యాయము కనుక ఐదవ వచ్చిన ఒకసారి చదవండి వారి వారి విధులు దినములను పూర్తిగా పూర్తిగా తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని దూషించిరేమో అని వారిని పిలువ నంపించి వారిని పిలువ వారిని పవిత్రపరిచి వారిని పవిత్రపరిచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బల్లి అర్పించు యోగు నిత్యం అలాగే నిత్యము ఏబో నిత్యము చేయచ్చు అదే నిత్యము దేవుని సన్ని అనుభవించేవాడు ఏబు నిత్యము దేవునితో సహవాసం చేసేవాడు అండి అప్పుడప్పుడు కాదండి నిత్యము ఏబు దేవుంతో సహవాసం చేసేవాడు అందుకనే ఊజు దేశమందు ఏమనొక మనుషుడు ఉండేనో అంటే దేవునితో సహవాసం చేసేవాడు ఏబు ఒకే రోజు ఎన్ని శ్రమలు వచ్చినాయండి అదిగో తన శరీరం అంతా కూడా అండ్ కురుపులు పట్టిపోయినాయి అదిగో పురుగులు పట్టినప్పుడు కూడా ఏబు దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి అంత బలవంతుడుగా ఉన్నాడు ఎంత శక్తివంతుడుగా ఉన్నాడు ఎంత బలవంతుడుగా ఉన్నాడండి ప్రియా దేని బిడ్డ ఈ సందేశం నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్న ఒకసారి ఆలోచించేయి ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది ఆయనతో సహవాసం చేస్తే నువ్వు బలవంతుడుగా ఉంటావు ఆయనతో సహవాసం చేస్తే ఏ విషయంలో కురిగిపోవు ఏబూ ఒకే రోజున నాలుగు దిక్కుల నుండి శ్రమలు వచ్చినా సరే ఏబు ఎందుకు బలహీనపడలేదు ఎందుకు ఆ భయపడలేదంటే కారణం ఏబు దేవునితో ప్రతిరోజు కూడా అరుణోదయం లేచి నిత్యము దేవుని స్థుతించేవాడు ప్రియా దేవునివిడ ఈ రోజున నువ్వు ప్రతిరోజు ఉదయం లేచి నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తుంటే దేవునితో సహవాసం చేస్తావు ఉంటే నువ్వు ఎంత బలవంతుడుగా ఉంటావు నువ్వు ఎంత శక్తివంతుడుగా ఉంటావు ఎంతగా ఆనందంగా ఉంటావు ఎంతగా సంతోషించగలుగుతావు అందుకని దేవుడి ఉద్దేశం ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు ఒకప్పుడు బలంగా ఉండవు అయితే ఇప్పుడు బలంగా ఉండవా ఒకప్పుడు ఎంతో ఆసక్తిగా ఉండవు ఇప్పుడు అదే ఆసక్తిలో నీలో కొనసాగుతుందా ఒకసారి ఆలోచన చేయండి ఈ ఈ రోజున ఈ సందేశం ద్వారా నీవు నేను కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి ప్రియా దేవుని బిడ్డ అదిగో నడికట్టు అదిగో నడుముకేగా అంటుకొని ఉండాలి అంటే దేవునితో సహవాసం చేయాలి ఆ రూతురానికి మనం చదివినట్లయితే అదిగో రూతు నయోమిని హత్తుకొని ఉన్నట్టు మనం చూస్తున్నాం అదిగో ఎరుసులేము బయలుదేరింది అదిగో ఎరుసులేమును దర్శించడానికి మనం చూస్తా ఉన్నా ఈరోజు మన జీవితాల్లో నీవు నేను గమనించినట్లయితే ఈ సందేశం ద్వారా దేవుడిని బలపరచాలని ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు నువ్వు ఏ స్థలం ఉన్నప్పుడు కూడా ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇదిగో నేను ప్రతి రోజు రోజు కూడా నేను దేవునితో సహవాసాన్ని చేయటం ద్వారా నేను బలవంతుడిగా ఉంటాను నేను శక్తిమంతుడిగా ఉంటానన్న ఉద్దేశం నీలో కలిగించాలని ఆయనతో సహవాసను చేయాలని ఆయనతో సహవాసం చేస్తే అది నీకు ఆనందమే కానీ అది నీకు సంతోషమే కానీ అది బాధలైనా అది కష్టమైనా అది ఇరుకులైనా సరే ఎప్పుడు కూడా నీవు దేవునికి దూరం కాకూడదని దేవుని వాక్యం ద్వారా సెలభిస్తోంది పౌలు సరసాలు ఉండి ఒక మాట రాస్తున్నాడు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి ఎల్లప్పుడు కూడా ఏమంటే పౌలు శరసాలు ఉన్నప్పుడు కూడా అంటాడు ఆనందించండి నేను మరలా చెప్పుదును ఆనందించండి దేని బట్టి అంటే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఆనందిస్తున్నావు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు శ్రమైనా కష్టమైనా ఇరుకులైనా అదే ఎవరి బాధ అయినా సరే నువ్వు ఆనందిస్తావు ఎందుకంటే ఆయన బలము ద్వారా నీకున్న సమస్యను జయిస్తావు ఆయన ఇచ్చే బలము ద్వారా నీకున్న ప్రతి కొదును జయిస్తావు అనమాట ఈ సందేశం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడి నీతో మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డ ఒకప్పుడు నువ్వు ఎంతో ప్రార్థన చేసేదానివి ఒకప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కూడా నువ్వు ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేసేదానివి దేవుని సహవాసం వదిలిపెట్టినని కాదు దేవుని మందిరం వదిలిపెట్టిన కాదు పరిశుద్ధ గ్రంథాన్ని వదిలిపెట్టిన కాదు అదిగో శ్రావకును వదిలిపెట్టిందని కాదు ఈ రోజున్న పరిస్థితిని బట్టి అదిగో నువ్వు చాలా ఉన్నావు అదిగో ఆత్మీయ జీవితంలో ఎంతో సనగిలిపోయినావు చిన్న శ్రమ చూసి భయపడిపోయి చిన్న కష్టాలు చూసి భయపడిపోతున్నావు ఫిర్యాదు బా తిరిగి మొదటి ఆసక్తిని మొదలుపెట్టు మొదటి ఆసక్తిని చూడు మొదటి భక్తి చెయ్యి మొదటి ఎంత దేవునితో సహవాసం చేసావో మరల తిరిగి అదే సహవాసంలో నువ్వు అడుగు ముందుకు వేయి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రోత్సహిస్తున్నాడు నువ్వు మరలా తిరిగి బలవంతుడుగా ఉంటావు మరలా నువ్వు తిరిగి శక్తివంతుగా మార్చబడపోతున్నావు అదిగో మొదటిగా మర ముందు నిలబడినా సరే మొదటిగా భయపడలేదు మొదటిగా జడి లేదండి ఈ రోజున నీ జీవితంలో ఏ సమస్య నిన్ను ముట్టజాలదు ఏ సమస్య నిన్ను ఏమి చేయలేదు గమనించి గుర్తించి ఆయనతో సహవాసం చేయి బలవంతుడు చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఇదే మిక్కిలు అనుకూలమైన సము ఇదే గొప్ప రక్షణ దినము ఈ సమయంలో నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే అద్భుతమైన దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించి నీ ద్వారా ఆ దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు అనేక మంది నువ్వు బలపరుస్తావు అనేక మంది నువ్వు ప్రోత్సహిస్తావు అనేక మంది ప్రభులు నడిపించగలుగుతావు అటు కృప దేవుడి సందేశం ద్వారా మనందరి దయచేయను కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం తల వంచి కన్ను ప్రార్థన చేసుకుందాం ఈ టెలివిజన్ ద్వారా ఈ సందేశం నీ జీవితంలో దేవా నేను ఒకప్పుడు ఆసక్తిలో ఉన్నాను బలంగా ఉన్నాను ఇప్పుడు నేను బలహీనమైపోని చెప్పి దేవుని స్థితిలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ గల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు దేవా ఈ సందేశం ద్వారా అయ్యా టెలివిజన్ ద్వారా ఎంతైతే దేవుని వాకి ఉన్నారు అయా టెలివిజన్ ద్వారా మోకరించి ప్రార్థన చేస్తున్నారు ప్రభు ఒకప్పుడు మేము బలవంతులు కొన్నాం ఒకప్పుడు శక్తిమంతులు కొన్నాం ఇప్పుడు శ్రమలో కృంగిపోతున్నాం బలహీనమైపోతున్నావు అని చెప్పి దేవా మీతో సహవాసానికి దూరం వైపు అని చెప్పి గుర్తించి గ్రహించి ఆయన వారు పశ్చాత్తపడి గారు చేరుస్తూ ప్రార్థన చేస్తున్నారు వారందరు జీవితంలో నూతన కార్యాలు జరిగించండి మరలా మీరు చేయబడిని పట్టుకొని ముని పోతున్న పేతులు లేవనెత్తినట్టుగా నిబడులు పట్టుకొని వారికి ఏ సమస్యలు ఉన్నారు ఏ కష్టాలు ఉన్నారు ఏ ఇబ్బందులు ఉన్నారు ప్రభు వారిని లేవనెత్తి బలపరిచి శక్తివంతులుగా చేసి బలవంతులుగా చేసిన ఆయన నిబడులు మీరు వాడుకొని మీరు మాత్రం మహింపందుమని ఏ సై నాపేట స్థుతులతో ప్రార్థించి అడిగొడి కొను పొందిన ఆమె తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అందరికొక ప్రేమ కుమారుడు సుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మను సహవాసము సమాధానము చేరుచిన మనందరికీ సర్వోక పరిశుద్ధులందరికీని ఆయనతో సహవాసం చేసి ప్రతి ఒక్కరిని ఆయన బలపరిచి సహాయం చేసి సిద్ధపరచడం గాక ఆ మెయిన్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు అనేస్త క్రీస్తు వందనాలు మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పెటలు మన చేస్తూ ఫాస్టర్ సిహెచ్ ప్రేమ్ చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయంగా మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరగను ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకే జరుగును ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకే జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిద్ధపాటు ఆరాధన జరుగును ప్రతి నెల మొదటి ఆదివారం బల్ల ఆరాధన జరుగును ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్టతి ఆరాధన జరుగును మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము పాస్టర్ సిహెచ్ ప్రేమ్ చంద్ ప్రియదర్శిని నగర్ యనమల కుదురు మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్లు మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నెంబరు సెవెన్ నైన్ এইট ও নাই নাইন চেভেন ফাইভ এইট